Hello. Sound bench. Hello. Okay. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండొచ్చని కర్నూలులో హైకోర్టు అమరావతిలో చట్టసభలు విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఈ విధంగా మూడు ప్రాంతాల్లో కూడా మూడు రాజధానులని ఉండొచ్చు. సౌత్ ఆఫ్రికాలో ఇంకా ఇతర దేశాల్లో కూడా మూడు ప్రాంతాల్లో నాలుగు ప్రాంతాల్లో కూడా రాజధానిని విస్తరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఉందని శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటనను ఉత్తరాంధ్ర ప్రజల తరఫున స్వాగతిస్తున్నాం. ఇంకా విశాఖపట్నంలో పెట్టకూడదు, కర్నూలులో పెట్టకూడదు, అమరావతిలోనే అన్నీ ఉండాలి అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారి వెనక ఉత్తరాంధ్ర మరియు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తాలూకు తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను చెబుతున్నాను, దయచేసి మీరు బానిస బ్రతుకులు బతకండి. చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే దానికి తానా తందానా అనేటువంటి దౌర్భాగ్య బ్రతుకులు మీరు జరపకండి విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం స్వాతంత్రం లేదా మీకు? మా ప్రాంతాల అభివృద్ధి చేస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి నిర్ణయాన్ని, ప్రకటనని మేము స్వాగతిస్తున్నాం. మీరు కూడా అపోజ్ చేయకండి, మన పార్టీ అపోజ్ చేయడానికి వీల్లేదు. రాష్ట్రంలో నలుమూలలో కూడా అభివృద్ధి చెందాలి, వికేంద్రీకరణ జరగాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిర్ణయాన్ని మనం బలపరుద్దాం అనేటువంటి వాయిస్ కూడా మీరు రైజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏమి నాయకులండి మీరు? తెలుగుదేశంలో మీరు నాయకుల, మేము 30 ఏళ్ళు ఉన్నాం, 40 ఏళ్ళు ఉన్నాం, ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఉన్నాం అన్నటువంటి నాయకులు బానిసరిగా బతికి విశాఖలో సెక్రటేరియట్ వస్తుందని అంటే వ్యతిరేకిస్తున్నామంటే మిమ్మల్ని ఏమనాలో, ఈ సమాజం మిమ్మల్ని వెలేస్తుందేమో అనేటువంటి భయం కూడా మీకు లేకుండా ఉంది. తప్పనిసరిగా మీకు ఇక్కడ మళ్ళీ మీకు పుట్టగదులు ఉండవు. విశాఖపట్నంలో మనం ఊహించినటువంటి రీతిలో సెక్రటేరియట్ని, డైరెక్టరేట్స్ని ఇక్కడ పెట్టడానికి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం స్వాగతించాలి. మనందరం కూడా మద్దతు ప్రకటించాలి. ప్రజలందరూ కూడా కోరుకునేటువంటిది ఇది. రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, ప్రజల కోరికలు కూడా మనం మన్నించాలి. ఈ విశాఖపట్నం జిల్లా చాలా కాలం నుండి వెనుకబడిపోయింది, ఉత్తరాంధ్ర జిల్లా చాలా కాలం నుండి వెనుకబడిపోయింది. దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఆశయంతో ఆయన ముందుకు వస్తున్నారు అనేటువంటి భావన ఈవేళ ప్రజలందరిలో కూడా ఉండడం అనేటువంటి జరిగింది. ఇక్కడే కాదు, డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అనేటువంటిది అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ వారం ఉన్నవండి,
ఇతర ప్రాంతాల్లో ఉండే అందరూ కూడా దీన్ని స్వాగతించేటువంటి పరిస్థితి. దీనికి దమ్ము ఉండాలి. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి దమ్ము, ధైర్యం, సాహసం ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలి. అవన్నీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఆ ధైర్యం ఉంది కాబట్టే ఈ నిర్ణయానికి రావడానికి ఆయన ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతోంది. నిన్న శాసనసభలో ఆయన చేసినటువంటి ప్రకటన ఈ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రాజకీయ పార్టీ నాయకుల్లో. అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా దీన్ని స్వాగతపరచాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇది పరిపాలనా వికేంద్రీకరణ కాదు, పాలనా వికేంద్రీకరణ కాదు, ఇది వ్యవస్థల వికేంద్రీకరణ. వ్యవస్థలు ఈ మూడు కూడా రాజ్యాంగ వ్యవస్థలు. మూడు రాజ్యాంగ వ్యవస్థలను ఒకే చోట ఉంచేటువంటి విధానానికి స్వస్తి చెప్పి మూడు ప్రాంతాల్లో మూడు రాజ్యాంగ వ్యవస్థల్ని పెట్టాలి అనేటువంటిది ఒక విధానమైనటువంటి నిర్ణయం, చాలా ప్రయోజనాత్మకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని మనం చెప్పక తప్పదు. ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విధంగా ఉండడం అనేటువంటిది జరుగుతోంది. అంతేకాదు మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో రెండు వ్యవస్థల్ని అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే రాజధాని ఒకచోట, హైకోర్టులు ఒకచోట ఉండేటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మిజోరం, లక్షద్వీప్, గోవా, నాగాలాండ్, ఈ రాష్ట్రాలన్నింటిలోనూ కూడా రాజధాని ఒకచోట ఉంటే మరొక చోట హైకోర్టును పెట్టి నడుపుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఈ విధంగా వికేంద్రీకరణని, వ్యవస్థల వికేంద్రీకరణ రెండు విధాలుగా కూడా ఈ రాష్ట్రాల్లో చేయడం అనేటువంటి జరిగింది. కానీ భారతదేశంలో ఎక్కడా కూడా మూడు వ్యవస్థల వికేంద్రీకరణ అనేటువంటి జరగలేదు ఏ రాష్ట్రంలో కూడా. అది మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది. అంటే అన్ని చోట్ల కూడా సెక్రటేరియట్, డైరెక్టరేట్స్, తరువాత చట్టసభలు అవన్నీ ఒక చోట ఉంటే హైకోర్టులు వేరే చోట ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయేటువంటి నిర్ణయం చట్టసభలు ఒకచోట, సెక్రటేరియట్ ఒకచోట, న్యాయస్థానం మరొక చోట, మూడు వ్యవస్థల్ని మూడు చోట్ల వికేంద్రీకరణ చేయడం అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే జరపడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. అది ఒక మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పి తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, 90 ఏళ్ళ నుంచి ఉన్నాను, 120 సంవత్సరాల నుంచి యోగేశ్వరులాగా నేను ఉన్నాను అని కబుర్లు చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని చోట్ల ఇన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు ఒక చోట, రాజధానులు ఒక చోట ఉన్నాయి. కనీసం అంతేకాదు బెంచ్లు కూడా ఉన్నాయి, హైకోర్టు బెంచ్లు కూడా వేరేగా ఉన్నాయి. హైకోర్టు ఒక చోట, మళ్ళీ బెంచ్లు వేరేగా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మరి రెండు కలిసినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కలిసినటువంటి రోజుల్లో కూడా ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆంధ్ర హైకోర్టు తాలూకు బెంచ్ని ఆంధ్ర ఏరియాలో పెట్టలేకపోయారు. అంత అసమర్థ ముఖ్యమంత్రి. ఆయనకు ఒక విధానం అంటూ ఏమీ లేదు. రోజు కాలక్షేపం చేయడం తప్ప ఒక విజన్ అనేటువంటిది ఎక్కడ ఆయన కూడా కనపడలేదు. చెప్తారు 2020 విజన్, 2040 విజన్ ఈ రకంగా చెప్పడంతో తప్ప ఆయనకు విజన్ అంటూ ఆయనకు ఉండేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక బెంచ్ను కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు రాజ్యం వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కేంద్రీకృతం వ్యవస్థల వల్ల, అన్ని వ్యవస్థలు ఒకే చోట కేంద్రీకరించడం వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు అవుతాయి. ఆ విధంగా వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు పోరాటం చేసి చేసి తమ ప్రాంతాల అభివృద్ధి చెందలేనటువంటి దుగ్ధతో, బాధతో, అసహనంతో ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి కోరికలు కోరేటువంటి సంఘటనల్ని మన దేశంలో చాలా చూస్తున్నాం. ఇప్పటికీ కూడా సుమారు 10 రాష్ట్రాల్లో రాజధానికి తాము దూరంగా ఉన్నాం అనేటువంటి భావంతో ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని మేము కావాలి అని కోరుతున్నారు. దానికి నిజంగా పరిష్కార మార్గం జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటిది.
రాజ్యాంగ వ్యవస్థను వికేంద్రీకరణ చేసినట్టయితే అటువంటి డిమాండ్స్ భవిష్యత్తులో ఆ రాష్ట్రాల్లో కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈవేళ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకునేటువంటి నిర్ణయం ఒక సూచికగా, ఒక దిక్సూచిగా, ఒక గైడ్గా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా దీని ప్రభావం ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వాటి మీద పడుతుంది. అక్కడ కూడా ఇటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే అమరావతి గురించి చెప్తున్నారు. అమరావతి గురించి మాట్లాడుతూ ఈయన ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, అమరావతి వచ్చిన తర్వాత అమరావతి గొప్ప, అమ్మ కంటే అమరావతి గొప్ప, ఆ అంటే అమ్మ కాదు, ఆ అంటే అమరావతి. ఎంత ఘోరమైనటువంటి పదాలండి అవి. ఆయనకి అమ్మ కంటే అమరావతి గొప్ప అవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు కాదు. ప్రజలకు అమ్మే గొప్ప, అమ్మ తర్వాతే అన్నీ. కానీ అది కూడా ఆ సెంటిమెంట్ కూడా లేనటువంటి మనిషి ఆయనకి. అమరావతి గొప్ప, అమ్మ కంటే అమరావతి గొప్ప అని చెప్పేట చిన్నపిల్లలు, ఆలు చదువుకునేటువంటి పిల్లలకి ఆ రాసేటప్పుడు అమ్మ పేరు చూపిస్తారు, అమరావతి పేరు చూపించరు. కానీ అమరావతి పేరు ఆయన పెట్టేటువంటి పరిస్థితిలో ఆయన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అమరావతి ఇప్పుడు పెట్టినటువంటిది కాదు, ఆయన ఆయన బాధ అది. ఇప్పుడు అమరావతిని తీసేస్తున్నారట అంటే తీసేయలేదు, అమరావతి ఉంది, అక్కడ కూడా వ్యవస్థ ఉంది. కానీ అన్నీ అక్కడే ఉండాలంటారు, విశాఖపట్నంలో ఉండకూడదు, కర్నూలులో ఉండకూడదు, అన్నీ అక్కడే ఉంచండి అని చెప్తున్నారు. దీనికి ఒక రహస్యం ఉంది. ఈయన ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఎలక్షన్ ముందు తన సామాజిక వర్గం వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని, మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలి, మీకేం కావాలో చెప్పండి అని గత ఎన్నికల్లో ఆయన వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడితే, మీరందరూ మీరు ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే ఇక్కడ అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టండి, దానికి కావలసినటువంటి మీ విజయానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకుంటాం, మేము ఫండింగ్ చేస్తాం, మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ ఎ కండిషన్. ఆనాడు ఎన్నికల ముందు తన సామాజిక వర్గం వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఆయన ముందుగానే ఫిక్స్ అయిపోయారు ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలి అని. కానీ ప్రజలకు ఏం చెప్పారు, గుంటూరులో పెట్టవచ్చు, లేదు నూజివీడులో పెట్టవచ్చు. నూజివీడులో సుమారుగా 2,000 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, అక్కడ పెడతారేమో అని అందరూ అనుకున్నారు, అక్కడ పెట్టవచ్చు అని ప్రజలకు 2-3 స్థలాల్ని చూపిస్తూ, తన వారికి మాత్రం, తన మనుషులకు మాత్రం, మీరన్నట్టుగా నేను ఇక్కడే పెడతాను, ఇక్కడే మీరు భూములు కొనుక్కోండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా నేనే మీకు అన్ని రకాలుగా స్థలాలు ఇస్తాను అనేటువంటి వాగ్దానాలను చేసి అమరావతిలో ఈయన రాజధాని పెట్టడం అనేటువంటి జరిగింది. ఇవాళ బాధ అది ఆయనకి. ఇన్ని ప్రామిసులు మా వాళ్ళకి నేను ఇచ్చేనే, వీళ్ళందరినీ చాలా మల్టీ మిలియనర్స్ చేద్దాం అనేటువంటి సంకల్పంతో చేశాను, ప్రజల కోసం కాదు తన వారి కోసం. ఏమైపోతుంది నా వ్యాపారం అంతా, ఏమైపోతుంది ఎంతసేపు కూడా ఇది బంగారు బాతు, 100 కోట్ల రూపాయలు వస్తుంది, భూములను అమ్మేసుకోవచ్చు అని జగన్ గారు చెప్తున్నారు. ఆయన అంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మాట్లాడుతున్నాడు తప్ప, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన ఏమాత్రం కూడా ప్రవర్తించడం లేదు, మాట్లాడడం లేదు, సిగ్గుపడడం లేదు. అదే ఆయన గొప్పతనం. సిగ్గుపడని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఒకరే. ఎక్కడ ఏ మాట అనడానికి ఆయన సిగ్గుపడ్డు. నిన్న అన్న మాట ఈవేళ ఉండదు, ఈవేళ అన్న మాట రేపు ఉండదు. ఏమంటే నిన్న ఇలాగ అన్నారు కదా అని అంటే, మరేం పర్వాలేదు, ప్రజలకు షార్ట్ మెమొరీ, వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, గంట క్రితం అన్నది ఈవేళ జ్ఞాపకం ఉండదు, గంట తర్వాతే రాష్ట్ర ప్రజలకు జ్ఞాపకం ఉండదు, మనం ఏం కంగారు పడద్దు, మనం ఎన్ని అబద్ధాలు అయినా పర్వాలేదు అంటాడు ఆయన. దట్ ఈస్ హిస్ థియరీ, దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. అంచేత ఎన్నైనా అబద్ధాలు ఆడుతుంటాడు, సిగ్గులేనటువంటి మాటలు చెప్తారు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమైనటువంటి బాధ కూడా ఆయనకు ఉండేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా ఉండదు. అలాగే భూములన్నీ కూడా ఆ రకంగా పంపిణీ చేశారు. తన వారందరికీ కూడా రైతుల దగ్గర నుంచి వారి ఆస్తులను కొల్లగొట్టి ల్యాండ్ పూలింగ్ అన్న పేరుతో భూములను సంపాదించుకొని, తన మనుషులందరికీ కూడా చాలా మటుకు భూముల్ని పంపిణీ చేయడం అనేటువంటి జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి గొప్ప సంస్థకు ఉచితంగా భూమి ఇవ్వడానికి బదులుగా 4 కోట్ల రూపాయలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి 1 లక్ష రూపాయలకి
2 లక్షల రూపాయలకి 5 లక్షల రూపాయలకి 20 లక్షల రూపాయలకి దారాదత్తం చేస్తున్నటువంటి విషయం మరి ఆ విషయం సిగ్గు లేదా ఆయనకి? కేంద్ర ప్రభుత్వ సంస్థలకి భారీ మొత్తంలో వడ్డించి ఇంత ఇస్తేనే తప్ప నేను భూమి నుండి చెప్పినటువంటి వ్యక్తి తన మనుషులందరికీ కూడా దారాదత్తం చేయడం జరిగింది. అది కాక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా కొనుగోలు చేయించి తన వారి చేత సుమారుగా 4,000 ఎకరాలను మరి ఇన్సైడింగ్ ట్రేడింగ్కి ఎలవ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకు విజన్లో ఉన్నటువంటి విషయాలు. ఇక ఆయన అడుగుతారు, 3 పెడుతున్నారు కదా, 3 ఇంట్లోను చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటారని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటారో తెలియనటువంటి రాజకీయ నాయకుడిని ఎక్కడ చూడం, అది చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఎక్కడుంటారో తెలియదా చంద్రబాబు నాయుడు గారు మీకు? మీరు ఎక్కడుండేవారండి అంటే అడుగుతారు. ఇడుపులపాయలు ఇల్లు కట్టుకొని కర్నూలు వెళ్తావా, అమరావతి ఇల్లు కట్టుకుంటావా, విశాఖపట్నం ఇల్లు కట్టుకుంటావా, ఎక్కడుంటావని అడుగుతున్నారు ఆయన. ఎప్పుడైనా సరే హైకోర్టు హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఉండేటప్పుడు ఎప్పుడైనా హైకోర్టులో హైకోర్టుకి ముఖ్యమంత్రి హాజరవడం అనేటువంటి ఉందా? ఏంటనేది తెలుగు తక్కువ వాదన కాకపోతే ముఖ్యమంత్రి హైకోర్టు దగ్గర వాదన ఉంటారా, నివాసం ఉంటారా, అక్కడ ఇల్లు కట్టుకుంటాడా, అంటే ముఖ్యమంత్రి అందులో భాగస్వామి అవుతాడా? అది తెలుగు తక్కువ ఆలోచన. రెండవది సెషన్స్ టైం, అప్పుడు సెషన్స్ టైం అప్పుడు మాత్రమే అక్కడ సభలు జరుగుతాయి. ఆ సభలు జరిగేటువంటి పరిస్థితుల్లో క్వార్టర్స్ ఉంటాయి. ఇక ముఖ్యమంత్రి ఉండేది ఎక్కడంటే పరిపాలన ఎక్కడుందో ఎక్కడి నుంచి కొనసాగిస్తారో, సెక్రటేరియట్ ఎక్కడుందో డైరెక్టరేట్స్ అక్కడే ఉంటాయి, అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. విశాఖపట్నం సెక్రటేరియట్ కాబోతుంది అనేటువంటి సూచన ఆయన ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగిస్తారన్నది చాలా స్పష్టం. ఆ మాత్రం కూడా తెలియదా చంద్రబాబు గారు మీకు? ఆ జ్ఞానం కూడా లేదా? ఇంగిత జ్ఞానం కూడా లేదా? సీఎం ఎక్కడుండాలో నేను 30 ఏళ్ళు రాజకీయం చేశాను 40 ఏళ్ళు రాజకీయం చేశాను అన్నం కాదు. తెలుసుకొని మాట్లాడండి, రీజనబుల్గా మాట్లాడండి, రీజనబుల్గా ఆర్గ్యూ చేయండి. ఇకపోతే ఆయన విశాఖపట్నాన్ని నాశనం చేసేస్తారా అంటున్నాడు. ఏంటంటే ఆ మాట, విశాఖపట్నం నాశనం చేయడం ఏంటండి? విశాఖపట్నంని ఒక క్యాపిటల్ కింద ఆయన పెడుతుంటే నాశనం చేయడం అది? ఎంత ఏడోస్గా మాట్లాడుతున్నారు, ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇంత కక్ష ఉత్తరాంధ్ర మీద. విశాఖపట్నంలో ఏం పెట్టకూడదా, ఏం రాకూడదు, విశాఖపట్నం నాశనం అయిపోవాలి, అది ఆయన కోరుకునేటువంటిది. ఓట్లు కావాల్సినటువంటి పెద్ద మనిషి, రాజకీయ పార్టీ నడిపేటువంటి పెద్ద మనిషి ఒక ప్రాంతం మీద ఇంత ద్వేషంతో ఇంత అసూయతో విశాఖపట్నాన్ని కర్నూలుని రాయలసీమని వ్యతిరేకించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా ఆయనకి వంత పాడుతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. వీరంటారు ఒక రాజధానిని కట్టలేని వాళ్ళు 3 రాజధానులు ఎలా కడతారని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఒక రాజధానిని కట్టలేని వాళ్ళు 3 రాజధానులు ఎలా కడతారని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తారండి? ఈ ప్రశ్న మీ బాస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. గత 5 సంవత్సరాల్లో రాజధాని నువ్వు ఎందుకు కట్టలేకపోయావని చంద్రబాబు నాయుడిని అడిగేటువంటి ప్రశ్న మమ్మల్ని అడిగితే ఎలాగండి? ఇప్పుడు మేము కడతామా లేదా అన్నది మీరు అడగండి, దానికి సమాధానం చూపిస్తాం. అంతేగాని చంద్రబాబు నాయుడిని వేసేటువంటి ప్రశ్నల్ని జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. అంచేది ఇటుపక్క కూడా చిరంజీవి గారికి అవనవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి అవనవ్వండి. ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఉత్తరాంధ్రలో, రాయలసీమలో కూడా ఉన్నారు. వీరందరూ కూడా రాజకీయాల్లో అంటే పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారు కానీ చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు మంచి కలెక్షన్స్ ఇస్తున్నారు. ఆ కృతజ్ఞత భావం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు, లేకుండా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఒకచోటే ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడల్లో ఆయన వెళ్ళటం అనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు మీ విధానాన్ని కొంచెం మార్చుకోండి దయచేసి, మేము మీ అభిమానులమే, కుటుంబ సభ్యులమే, కానీ మీ విధానాన్ని కొంచెం మార్చుకొని
చంద్రబాబు నాయుడు చెప్పింది మీరు కూడా రిపీట్ చేసేటువంటి పరిస్థితికి స్వస్తి చెప్పండి. మీకంటూ కొంత ఆలోచన చేయండి. ఈ ఆలోచన గొప్ప ఆలోచన భారతదేశం మొత్తం మీద భవిష్యత్తులో చూడండి. అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన, ఈ ఆలోచనని మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే ప్రజలు మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. ఆహ్వానించకుండా చంద్రబాబు నాయుడు తోవలోనే మీరు వెళ్దాం అనుకుంటే ఆ తోవలోనే మీరు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ మీకు ఏమాత్రం కూడా ప్రజాదరణ ఉండేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడదు. ఈ విధంగా రేపు కమిటీ ఏదైతే వస్తుందో ఆ కమిటీ వారం 10 రోజుల్లో తమ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు తన తాలూకు వ్యూని అడ్వాన్స్గానే అసెంబ్లీలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ వ్యూని అందరం కూడా స్వాగతించేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. విశాఖపట్నంలో నేను చాలా చేశాను, అభివృద్ధి చేశాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుండే ఏం అభివృద్ధి చేశారండి విశాఖపట్నంలో? ఏమి చేశారు మీరు? విశాఖపట్నం కాదు, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు అందరినీ కూడా భ్రష్టు పట్టించారు. ఏనాడు కూడా రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించినటువంటి పాపాన మీరు పోడలేదు. ఆన్లైన్ విధానాన్ని రెవెన్యూలో ప్రవేశపెట్టి మీరు మీ వంది మాగదులు, మీ సొంత మనుషులు, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా చిరాయితీలుగా ఆన్లైన్లో మార్పించేసుకుని వేలాది ఎకరాలను స్వాహా చేసినటువంటి విషయం వాస్తవం కదా? ఇవాళ రిచెస్ట్ పర్సన్స్ కింద మీ మనుషులందరినీ కూడా తయారు చేసి ఈ భూములన్నిటి కూడా వాళ్ళు కబ్జా చేసే విధానం కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి రైతుల తాలూకు భూముల్ని గవర్నమెంట్ భూముల కింద మార్పు చేయించి రైతులు నడివీధిలో నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవాళ 22 అనేటువంటిది 2015లో పెట్టించారు, వెబ్సైట్లో పెట్టించారు 22A. సాధారణ రైతుల తాలూకు భూములన్నింటినీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద 22A రాయించి ఇవాళ ఆ వాటి నుంచి బయటపడేటువంటి పరిస్థితులు లేకుండా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ జిరాయితీ కింద మార్పు చేయించి తన వారందరికీ కూడా ఆ భూముల్ని కట్టబెట్టినటువంటి స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు గారు. వేలాది ఎకరాలు ఆ రకంగా పోయి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గోపాలరావు గారు చైర్మన్గా ఉండేటప్పుడు 20,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. విశాఖపట్నం పోర్టును అభివృద్ధి చేయడానికి ఇచ్చింది. ఆనాడు విశాఖ పోర్టుకి అనుమతి ఇవ్వకుండా గంగవరం పోర్టు అనేటువంటి దానికి ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్కి మొత్తం సైట్ రేట్ని హ్యాండ్ ఓవర్ చేసి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ వారి తాలూకు ఆధీనంలో ఉండాల్సినటువంటి పోర్టుని రాకుండా చేసినటువంటిది మీరు కదా చంద్రబాబు గారు? కేవలం ఒక ప్రైవేట్ వ్యాపారస్తుల తాలూకు కమిషన్లకి వాడు ఇచ్చినటువంటి కమిషన్లు లొంగిపోయి మీరు ఇక్కడ విశాఖపట్నం పోర్టు ఎక్స్పాన్షన్ లేకుండా చేసినటువంటిది మీరు కాదా అని అడుగుతున్నాను. అంతేకాదు దుగ్గరాజపట్నం కేంద్ర ప్రభుత్వం వారు చెప్పారు ఇక్కడ దుగ్గరాజపట్నం, రామయ్యపట్నం, నక్కపల్లి మూడు స్థలాల్ని వారు రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రపోజ్ చేయడం జరిగింది. కేంద్రం ఒక పోర్ట్ ట్రస్ట్ కమ్ షిప్ యార్డ్ని ఇస్తానని చెప్పడం జరిగింది. మూడు స్థలాల్ని దుగ్గరాజపట్నం కుదరదన్నారు, రామయ్యపట్నం కుదరదన్నారు, నక్కపల్లి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. కనీసం ప్రతిపాదనలు కూడా చేయలేదు కేంద్రానికి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు పక్కన పెట్టేసి కేవలం దుగ్గరాజపట్నం, రామాయపట్నం గురించి మాట్లాడారు తప్ప నక్కపల్లి గురించి ప్రతిపాదనలు చేయడంలో పూర్తిగా తిరస్కరించారు. అది కాదా మాకు జరిగినటువంటి నష్టం కాదా? ఏం చేశారండి? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి తయారవుతున్నటువంటి పరిస్థితి, ఆవేళ భారతదేశ సంస్థ వారు ఎయిర్ ఇండియా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని మేము దీన్ని నిర్మిస్తాం వాళ్ళకని చెబితే మరి చాలా కంఫర్టబుల్ రేట్స్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెబితే వాళ్ళని కాదన్నటువంటిది మీరు కదా? ఇక్కడ ఆ నిర్మాణం జరగకుండా ఆపింది మీరు కదా? ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర కమిషన్లకు లొంగిపోయి మీరు తీసుకుని నీవు మీరు మీ కుమారుడు తీసుకునేటువంటి కమిషన్లు లొంగిపోయి అక్కడ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా చేసినటువంటిది మీరు కదా? విశాఖపట్నానికి మీరు చేసినటువంటి అన్యాయాలు ఇన్ని అన్నీ కావు. పూర్తిగా విశాఖపట్నాన్ని పక్కన పెట్టి దీన్ని క్యాష్ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత నిన్న అసెంబ్లీలో ఏంటండి వెనక్కి నడవడం? చంద్రబాబు నాయుడు గారు వెనక్కి నడుస్తూ ఆయన నిరసన తెలియపరచడమా? అంటే రివర్స్ టెండర్స్ని ఆయన ఒక అద్భుతంగా ప్రయోగం చేసి ఈ రివర్స్ టెండర్స్ ఈ రకంగా ఉన్నాయని చెప్పడం కోసం ఆయన వెనక్కి నడిచేటువంటి పరిస్థితి. ఆయన ఎవరండి? ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిచ్చితుక్కులకు అంటున్నారు.
ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు. అసలు అన్ని క్వాలిటీస్ మీకే ఉన్నాయి చంద్రబాబు గారు, పూర్తిగా పోయింది మీకు. ఇప్పుడేం లేదు, వెనక్కి నడిచేటువంటి విధానం. భారతదేశంలో ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు మీరు వెనక్కి నడిచేటువంటి విధానం ఉందా? ఒక సజెషన్ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, పాదయాత్ర చేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూడరు, ఎవరు అందరూ మిమ్మల్ని చూడాలంటే రివర్స్ వాకింగ్, వెనక్కి నడుస్తూ పాదయాత్ర చేయండి. చికాగోలో నుంచి మొదలు పెట్టుకొని చిత్తూరు వరకు కూడా వెనక్కి నడుస్తూ పాదయాత్ర చేస్తే దారిపోయి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూస్తారు. మామూలు పాదయాత్ర చేసి మిమ్మల్ని చూసేటువంటి పరిస్థితి ఏమలేదు, మీకు పరపతి పోయింది. ఈ విధమైనటువంటి కార్యక్రమాల్ని ఒక రాజకీయ నాయకుడు, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా చేయరానేటువంటి కార్యక్రమాలని ఆయన చేస్తూ, ఎంతసేపు కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడమా? ఈయన అన్నది ఏమన్నా సరే 2+2 4 అని అంటే కాదు 6 అంటాడు చంద్రబాబు గారు. ఇదే ఆయనకి కావలసినటువంటిది. అన్నిటినీ కాదని, ఏమైనా సరే నువ్వు అనేటువంటి పరిస్థితిలో ఆయన ఉండడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఉండమండి, ఇతర రాష్ట్ర ప్రజలు ఉండమండి, దయచేసి నేను విజ్ఞప్తి చేసేటువంటి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, అందరికీ విజ్ఞప్తి చేసేటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి ఈ వ్యవస్థల డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ ఏదైతే ఉందో దాన్ని దయచేసి అందరూ కూడా స్వాగతించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన అభీష్టాన్ని ఏదైతే చెప్పారో దాన్ని తప్పనిసరిగా ఆచరించాలని, విశాఖపట్నంలో సెక్రటేరియట్ని పెట్టాలని అది కూడా ఆయన చెప్పారు. నేను చాలా రిచ్గా వెళ్ళి అమెరికాలో లాగా లేకపోతే ప్రపంచ ఖ్యాతి చెందిన రాజధాని నిర్మిస్తానని నేను అనడం లేదు. విశాఖపట్నం ఆల్రెడీ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, కొన్ని భవనాలు ఉన్నాయి, వాటిని నేను వాడుకుంటాను, అక్కడే పెడతాను అని చెప్తున్నారు. అంటే మాకు అర్థమైనటువంటిది ఏంటంటే ఇక్కడే పెడతానని అంటున్నారు కాబట్టి ఏదో భవనాలు కడతాను, ఏదో అంతస్తులు కడతానని అనుకుండా అంటున్నారంటే ఖచ్చితంగా 2020 సంవత్సరంలోనే ఈ వికేంద్రీకరణ కార్యక్రమం ఆయన అమలుపరుస్తారు, 2020లోనే సెక్రటేరియట్ని విశాఖపట్నంలో నెలకొల్పుతారు అనేటువంటి ఆశ మా అందరికీ కూడా ఆయన ప్రకటన ద్వారాగా కలుగుతోంది. దాన్ని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కొంతమంది కాదు, చంద్రబాబు నాయుడు గారి నిన్న ఆరోపణ అందులో ఒక ఆరోపణ చేశారు. ఆయనకు అలవాటు కదా, ఎక్స్పర్ట్, అక్కడ ఎక్స్పర్ట్ అయితే చేశారు కదా, అక్కడ ఏ రకంగా భూముల్ని ముందుగానే తీసుకున్నారో. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూములు కొనుంటారు విశాఖపట్నంలో అని చెప్పి ఆయన ఒక ఆరోపణ చేయడం అటువంటి జరిగింది. దొంగ అందరినీ దొంగలా చూస్తాడు, కూనికూర అందరినీ కూనికూరలేకే చూస్తాడు. ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన ముఖ్యమంత్రిగా మర్చిపోయాడు. ఆయన గతంలో అంటే ఏదో ఇండిపెండెంట్గా ఉండేవాడు, ఇప్పుడు ఏమైందనంటే సాధారణంగా తండ్రి చాటు బిడ్డ అని అంటాం ఎక్కువగా, కానీ ఈయన బిడ్డ చాటు తండ్రి. లోకేష్ కోసమే ఆయన బతుకుతున్నాడు, లోకేష్ వ్యాపారాల కోసమే ఆయన బతుకుతున్నాడు, ఆయన కోసమే రాజకీయం చేస్తున్నాడు, ఆయన జీవిత ధ్యేయం అదే. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఆరాడు విజయమ్మను ఓడించడానికి కూడా అదే ప్రకటన చేయించాడు. ఇక్కడ ఇక్కడ వచ్చేస్తే ఒక సామాజిక వర్గం వాళ్ళు వచ్చి దోపిడీ చేసేస్తారు, భూములు తీసుకుంటారని. ఇవాళ చూసాం కదా 5 సంవత్సరాల్లోనూ ఏ సామాజిక వర్గం వాళ్ళు విశాఖపట్నాన్ని కూడా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మా మీద ఇంకా ఆరోపణలు చేయడం అనేది తగ్గించుకోవడం మంచిది. కాదండి, ఈ అభివృద్ధి అని కాదు, వ్యవస్థల వికేంద్రీకరణ అని నేను చెప్తున్నాను స్పష్టంగా. డెఫినెట్గాను
ఇది అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం పెద్ద గొప్ప కదా, ఎలాగో చేస్తామా? అభివృద్ధి అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది, పరిపాలన కూడా ఉండడం ఉంటుంది. ఇది ఇప్పుడు విశేషం ఏంటంటే వ్యవస్థల్ని మనం పెట్టడం అనేటువంటిది ఇట్స్ రికార్డ్ బ్రేక్. ఇది ఎవరు చేయలేరు. సాధారణ ముఖ్యమంత్రులు, దమ్ము లేని ముఖ్యమంత్రులు, సాహసం లేని ముఖ్యమంత్రులు ఇటువంటి అడుగు వేయరు. అవన్నీ ఆయన ఉన్నాయి కాబట్టి ఈవేళ వ్యవస్థలు వికేంద్రీకరణ చేయడం జరిగింది. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ అన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఒక మోడల్ గవర్నమెంట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికి తాపత్రయపడుతున్నారు. లెట్ అస్ ఎంకరేజ్ హిమ్. థ్యాంక్ యూ.